సో ఆల్ దిస్ మీ రైటింగ్ స్టోరీస్ ఒక్కొక్క క్యారెక్టర్ డిజైనింగ్ రాజమౌళి దర్శకుడి హస్తం ఉంటుందని చెప్పారు. బట్ క్యారెక్టర్ డిజైనింగ్ లో శివగామ అంటే ఇలాంటి క్యారెక్టర్ ని మీరు బ్రీఫ్ ఇస్తారా? అది రైట్ రచయితగా నాదే ఉంటుంది, మీదే ఉంటుంది నేచురల్లీ. ఏదైతే క్యారెక్టర్ క్రియేట్ అయిందో వాడి పేరు ఏంటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి. శివగామి ఈ పరిస్థితుల్లో తలంచుతుంది, ఈ పరిస్థితుల్లో కోపం వస్తుంది తనకి, అనుష్క తనతో తలపడాలి ఇలాగా. రెండుసార్లు చూశాను సార్ నేను బాహుబలి, మొన్న అఫ్కోర్స్ ఇంకో రెండుసార్లు చూస్తాను డెఫినెట్గా. అదే ఎందుకంటే ప్రసార్ చూసినప్పుడు సచ్ ఎ ఫీస్ట్. ఒక్కొన్నసే బాహుబలి గురించి మాట్లాడుకుందాం సార్, బికాస్ అసలు నిజం చెప్పాలంటే అమరేంద్ర బాహుబలికిను శివుడికి క్యారెక్టరైజేషన్లో అదే ప్రభాస్, ఎంత తేడా ఉందో. అమరేంద్ర బాహుబలిలో హుందాతనం, ఒక రాజసం, ఇంకేం చెప్పాలి, ముఖ కవళికలు మొదలుకుని హీ నోస్ ఇట్ ఆల్, చాకచక్యం అన్ని. ఇక్కడ శివుడేమో ఒక ఉద్రేకం, విపరీతమైన ఒక వాల్కెనలో ఉన్నాడు అనమాట. కొంచెం అనుభవం తర్వాత డెవలప్ అయిందండి. శివుడు అనేవాడు ఎక్కడ వాడండి, అవటానికి ఆ రాసపుట్టకైనా ఆ జీన్స్ అయినా పల్లెటూరులో ట్రబుల్స్ నుంచి మామూలుగా పెరిగేటవాడు, ఏదైనా చదువు సంస్కారం లేకుండా. సో ఆ పరిస్థితిలోకి వచ్చేసరికి అనుకోకుండా అందుకే చెప్తాడు, ఆలోచించు అమరేంద్ర బాహుబలి ఆలోచించు అంటే ఆగి మీడియా ఒక స్ట్రాటజీ చేస్తారు, లేకపోతే ఆవేశంకంగా పిచ్చిగా ముందుకు వెళ్ళిపోతాడండి తన యొక్క సేఫ్టీ గురించి పట్టించుకోకుండా. చాలా సూక్ష్మమైన డిఫరెన్స్ సార్, బికాజ్ మీరు కావాలంటే ఈజీగా అమరేంద్ర బాహుబలిలాగే శివుడిని కూడా ఆల్ పవర్ఫుల్గా పెట్టేసి ఉండొచ్చు, బట్ యూ డిడ్ ఇట్ ఫర్ ఎ రీజన్. బికాజ్ యూ వాంట్ టు షో ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ క్యారెక్టర్స్. ఏదో ప్రభాస్ ఎదురు కనిపించకూడదండి, డెఫినెట్గా అమరేంద్ర బాహుబలి శివుడు ఎదురు కనిపించాలి ఆడియన్స్కి. ఇప్పుడు నేను సినిమాలోని కొన్ని వివరాలకు వెళ్తాను సార్. ఐ థింక్ ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళందరూ దాదాపుగా సినిమా ఎవరు చూస్తుండే వాళ్ళు ఉండరు యాక్చువల్లీ బాహుబలి సినిమా కాబట్టి చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు, ఇంకో రెండుసార్లు చూస్తారు. కొన్ని కొన్ని డౌట్స్ అనిపించాయి. ఎప్పుడు అంత అంత ఇదిగా ఉండే కట్టప్ప శివగామి తప్పు చేశావు అని ఎలా అన్నాడు సార్? బాధ అండి, బాధ అంటే తప్పు చేసావు అనే దాంట్లో ఎంత పొరపాటు చేసేసావు, సరిదిద్దుకోలేని తప్పు అది. కొన్ని కొన్ని తప్పులు సరిదిద్దుకోవచ్చు, కొన్ని తప్పులు సరిదిద్దుకోలేవు అన్న బాధ ఉక్రోషంలోంచి అన్న ముక్కది. అందులో 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు అక్కడ చేశాడు కదండి, ఆవిడ కాపురకు వచ్చిన దగ్గర నుంచి చేసే ఉంటాడు కదా ఆవిడ దగ్గర. ఆవిడంటే ఎంతో ఇష్టం, ఎంతో విశ్వాసం, చిన్నప్పటి నుంచి చూశాడు. అలాంటి ఆవిడ ఏది తప్పు చేయకున్నది, ఆవిడ ఇంత తప్పు చేసింది తనతో చేయించిందండి. ఎలాంటి కండిషన్ పెట్టింది, కట్టప్ప నువ్వు చంపుతావా నేను చంపనా అన్న లాక్ సామాన్య లాక్ కాదండి అది. నువ్వు చంపంటే చంపడం, తల ఇచ్చేసాడమ్మ చంపేయటమ్మా మాట తప్పుతున్నానని చెప్పాను. కానీ ఆ మహాపాపం మీరెందుకమ్మా నేనే చేస్తా అని చెప్పి తీసుకున్న డెసిషన్ చూడండి, దాని వెనకాల పడి బాధ అన్నమాట అండి అది. బికాస్ ఈ నో సో మచ్ లవ్ సార్ ఆవిడకి, శివుడు అమరేంద్ర బాబు అంటే ఎంత ఇష్టమో తెలుసు అండి. వీటన్నిటిది ఒక మిశ్రమైనటువంటి అండి, ఎవరైనా సరే ఆ పరిస్థితులు అలాగే అంటారు, సహజం అది. అంతరం మర్చిపోయి నువ్వు అన్న మొక్క. అవును, ఫస్ట్ టైం అంటే చూసి ఒక్కసారి ఉలికిపడ్డాం సీట్లలో, కట్టపిల్ల మాట్లాడుతున్నాడు ఏమిటని.